హలో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి అవతార్ మూవీ గురించి. గైస్, జేమ్స్ కెమెరాన్ లాంగ్ ఎవైటెడ్ మూవీ అండ్ అవతార్ 2 అదే ద వే ఆఫ్ వాటర్ చూడడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారా? అఫ్ కోర్స్ చేసుకునే ఉంటారులే. కానీ ఆ మూవీ చూసే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ది సీక్వెల్. 2009 లో వచ్చిన అవతార్ ఎంత పెద్ద సక్సెస్ అందరికి తెలుసు. ప్రైస్ గా 292 crores USD కలెక్ట్ చేసింది 12 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఈ మూవీని ఏది క్రాస్ చేయలేకపోయింది. సార్, ఫస్ట్ పార్ట్ మాసివ్ సక్సెస్. తర్వాత జేమ్స్ కెమెరాన్ ఇనిషియల్ ప్లాన్ వచ్చి 2014 లో సీక్వెల్ రిలీజ్ చేయడం. బట్ కెమెరాన్ డెవలప్ చేసిన స్టోరీ అండర్ వాటర్ లో షూట్ చేయాలి కాబట్టి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో అందుకే డిలే అయింది. 2017 కి రీప్లాన్ చేశారు బట్ అప్పుడు ప్రొడక్షన్ వాస్ మళ్ళీ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల 2021 కి పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత మనకు అందరికి తెలుసు కోవిడ్ వచ్చిందని వర్క్ సాగిపోయాయి. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అన్ని హర్డల్స్ దాటి ఫైనల్ గా December 16th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా 3 డేస్ ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద అవతార్ ద వే ఆఫ్ వాటర్, ముందుగా అవతార్ ఫస్ట్ మూవీకి క్రీకప్ చూద్దాం. అది ఇయర్ 2154. ఎర్త్ కి దూరంగా ఒక ప్లానెట్ ఉంది, అదే పాండోరా. ఈ పాండోరా హ్యూమన్స్ 2050 నుంచి 2077 మధ్యలో కనుగొంటారు. అయితే వాళ్ళకి రీసెర్చ్ డెవలప్మెంట్ అసోసియేషన్ RDA నుండి తెలిసింది ఏంటంటే ఆ ప్లానెట్ లో ఒక రేర్ మినరల్ మైన్ ఉంది. ఆ మినరల్ యూస్ చేసి ఎర్త్ లో వచ్చే క్రైసిస్ సాల్వ్ చేయొచ్చు అని. ఆ మినరల్ పేరు అనప్టేనియం. సో నావి పీపుల్ విలేజ్ ఆ మినరల్ పైన ఉంటుంది. అక్కడ జేక్ నైటీరియన్ కలుస్తాడు. నైటీరి జేక్ కి వాళ్ళ ట్రైబ్ కల్చర్, వాళ్ళ భాష, వాళ్ళ అలవాట్లు, విధానాలు అన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ నేర్చుకున్న జేక్ నైటీరికి నావి పీపుల్ కి ఆ విలేజ్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుంటాడు. అప్పుడు జేక్ హ్యూమన్స్ కి అపోజ్ చేద్దామని డిసైడ్ అవుతాడు. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది హ్యూమన్స్ వర్సెస్ నావి బ్యాటిల్. సో ఇది అవతార్ స్టోరీ. కమింగ్ టు అవతార్ ద వే ఆఫ్ వాటర్. గైస్, 2009 లోనే ఒక రేంజ్ లో మూవీని తీసిన కెమెరాన్ ఇప్పుడున్న టెక్నాలజీతో ఎటువంటి విజువల్ వంటని తీసుంటాడు అని చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనుకున్నట్టే ట్రైలర్ చాలా బాగా చూపించారు. అసలు ట్రైలర్ లో చూసినట్టయితే అవతార్ జరిగిన 1 డికేడ్ తర్వాత ఈ స్టోరీ జరుగుతుంది. స్టోరీ బిగిన్స్ విత్ జేక్ ఇంకా నైటీరియా ఫ్యామిలీని చూపిస్తారు. సో మనకి జేక్ లీడర్షిప్ వల్ల పాండోరా ఎంత మారుతుందో చూపిస్తారు అనుకోవచ్చు. సో ట్రైలర్ లో మనకి ఇంకో ట్రై పీపుల్ చూపిస్తారు, వాళ్ళే మెట్కాయిన్స్. వాళ్ళు ఆక్వాటిక్ పీపుల్ ఆఫ్ పాండోరా. వాళ్ళకి ఇంకా నావి పీపుల్ కి కొన్ని ఇంటర్నల్ ఫైట్స్ కూడా అవినట్టు చూపిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ RDR హ్యూమన్స్ మళ్ళీ రివెంజ్ కోసం నావి పీపుల్ ని డిస్ట్రాయ్ చేయడం కోసం వస్తారు. అండ్ ఇంకొన్ని కొత్త క్యారెక్టర్స్ స్టడీస్ చేస్తారు అనుకోవచ్చు. సో డోంట్ మిస్ ద మూవీ టు వాచ్ ఇన్ నియర్ బై థియేటర్స్. మాక్సిమం 3D కి ప్రిఫర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ మూవీ అప్డేట్.